బాబు మీద నానుస్తాడు, చూస్తే పెంట పెంట పడేస్తాడు. టేబుల్ కింద అమ్మ తొలిపోతాం. బాత్రూమ్ బాత్రూమ్ దాకు, మా నాన్న అక్కడికి వెళ్తాడు. బెడ్రూమ్ బెడ్రూమ్ దాకు. కొత్త ఐడియాలు రావా నీకు? ఇది మీ ఇల్లు కాబట్టి నేను దాక్కోవాలి, నువ్వు డోర్ తీయాలా? అదేం కుదరదు. నువ్వు వెళ్ళి దాక్కో, నేను వెళ్ళి డోర్ తీస్తా. బాబు చెప్పింది వెళ్ళొస్తాను. బాయ్. ఈ ఒక్కరోజు గడిచేస్తే మనం పందెం గెలిచేస్తాం. ఆల్రెడీ గెలిచేసినట్టే. ఇంకా మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా. త్వరగా పోనిమ్మన్రా. దేవుడు మళ్ళీ లైఫ్ అంటూ ఇస్తే త్వరగా కలిసే కట్టి యాక్సిడెంట్ అయిపోతే నువ్వే మాట్లాడగలి దండం పెడతానే. అత్తయ్య గారికి వెళ్ళొస్తానని చెప్పాను, మళ్ళీ వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో. నువ్వు సైలెంట్ గా ఉండవే ప్లీజ్. నాకు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. నేను ఏం చేయలేను రోజు దేవు. ఏదైనా చేసే ధైర్యం వస్తుందన్నావు, ధైర్యం కావాలా? ఏమొద్దు, నువ్వు మాట్లాడు. ఓనీ ధైర్యం నాకివ్వు. ఓయ్ 996 నిన్నే 996 నేను నీతోనే మాట్లాడుతున్నాను, వినిపిస్తోందా? 996 సార్, తను బానే ఉంది కదా? తనకి లెఫ్ట్ సైడ్ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి, బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవడం కష్టంగా ఉంది. ఎంత టైంలో చేయించండి? మాక్సిమం 6 అవర్స్. సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది? 3 లాక్స్ దాకా ఖర్చు అవుతుంది. నాకు కొంచెం టైం కావాలి డాక్టర్. ఓకే, డబ్బు అరేంజ్ చేసుకోవాలి కదా. కానీ గంట గంటకి తన కండిషన్ చాలా క్రిటికల్ అవుతుంది. ఈ 6 అవర్స్ కూడా గ్యారంటీగా తను బతుకుతుందని చెప్పలేము.
రాసిన అగ్రిమెంట్ కి దాని ఆపరేషన్ కి 6 గంటల టైం ఉంది. ఈ లోగా నువ్వు డబ్బు తెచ్చు కట్టు. మరో క్షణం నేను ఓడిపోయిన సంతకం పెట్టేస్తా. లేదా నేను ఓడిపోయిన నువ్వు సంతకం పెట్టు. మరో క్షణం నేను డబ్బు కట్టేస్తా. ఈ రెండిట్లో దేనికైనా నాకు ఒక్క క్షణం చాలు. ఇక 6 గంటలు ఉన్నాయి. చూస్తా. అది నా కూతురుగా బతుకుతో లేదా నువ్వు అనుకునే ఆ ప్రేమ బతుకు. ఏంటండి ఇదంతా? కూతురు అక్కడ చావు బతుకుల మధ్య ఉంటే అది ఇప్పుడేంటి? ఏ రోజైతే ఇలాంటి క్వాలిటీ లేని అలగా యదవను ప్రేమించానని చెప్పిందో ఆ రోజు నా దృష్టిలో అది బతికుందనుకోవట్లేదు. నా కూతురుగా బతికించుకోవాలనుకుంటున్నాను. లక్షలనేసరికి కనీసం ప్రయత్నం చేయకుండా ఎలా సంతకం పెట్టేస్తున్నాడు చూడు. వీడి ప్రేమ ఖరీదు 3 లక్షలన్నమాట. నేనేం చేయలేనని నీకు తెలుసు. ఉన్నవే 6 గంటలు. ఇప్పుడు నేను డబ్బు కోసం పరిగెడితే మా నాన్న ఇల్లు అమ్మేసి మా ఫ్రెండ్ ఆటో అమ్మేసి ఇస్తారు. అవి నేను సంపాదించను కావు. ఆ ఏడాదించి వాడు 25 ఇస్తాడు. అదెందుకు సరిపోదు. అది అక్కడ ప్రాణాలతో కొట్టుకుంటుంది. ఇప్పుడు నాకు ఈ పందెం కంటే దాని ప్రాణమే ముఖ్యం. గెలిచినోడు గురించి అందరూ చెప్పుకుంటారు. ఓడిపోయినోడు అందరికీ కారణాలు చెప్పుకుంటాడు. ఈళ్ళగా నీలాంటోడికి ప్రేమించాను అని చెప్పడం మట్టి మీద మట్టి అని రాసినం తేలిక. కానీ అది నిలబెట్టుకోవడం నీళ్లు మీద నీళ్లు అని రాసినంత కష్టం. పో, ఇంకెప్పుడు నా జీవితంలో కానీ నా కూతురు జీవితంలో కానీ కనబడకు. ఓడిపోతే కాళ్ల మీద పడి క్షమాపణ చెప్తానన్నావు. పరిణీత వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. ఆపరేషన్ అయిందా? డాక్టర్ ఆపరేషన్ చేయను అంటున్నాడు. హలో సార్, నన్ను గుర్తుపట్టారా? నేను సార్ మీ దయవల్ల ఒక హాస్పిటల్ కి ఓనర్ ని కాస్తా. ఈ హాస్పిటల్లో డాక్టర్ గా జాబ్ చేస్తున్నా. మీ క్వాలిటీ దెబ్బకి బలైపోయిన చాలా మందిలో నేను ఒక్కడు సార్. గుర్తుపట్టలా అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయబోయేది నేనే సార్. కానీ చేయటల్లా మానేశా. ఇప్పుడే నిమిషం ముందు నిర్ణయం తీసుకున్నా. మీకు తెలుసుగా సార్, నేను పెద్ద మెటల్ నాయల్ని. చేసే పనిలో క్వాలిటీ ఉంటల్లా. ఆపరేషన్ థియేటర్ లో పొట్టకోసి అందులో చేతులు పెట్టడం, మళ్లీ వేరే పొట్టకోసి అవే చేతులే అందులో పెట్టడం చీచీ గలీజ్గా ఉంటుంది సార్. క్వాలిటీ ఉంటల్లా. అందుకే మానేశా. నువ్వు కాకపోతే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తా. 100 మంది డాక్టర్లు ఉన్నారు సిటీలో. డాక్టర్, పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. 5 నిమిషాల్లో ఆపరేషన్ స్టార్ట్ చేయకపోతే చాలా కష్టం. పర్వాలేదు సార్, వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నారు. దారిలో ఎటు గ్యారంటీగా చచ్చిపోయింది. అటుకుండా అటు ఇంటికి షిఫ్ట్ చేస్తాను. నేను మెడికల్ కౌన్సిల్ లో సెక్రటరీని. నేను తలుచుకున్నానంటే నిన్ను డాక్టర్ గా నా సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారు. మెడికల్ షాప్ పెట్టుకుంటా, లైసెన్స్ రద్దు చేస్తావు, వడ్డీ వ్యాపారం పెట్టుకుంటా, దాన్ని నాశనం చేస్తావు, లెటర్ బిజినెస్ పెట్టుకుంటా. ఏం చేస్తావు? ఈ అవకాశాన్ని వదులుకోను రాజా. నీ మీద కక్ష తెచ్చుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తా. టాటా, సేయు, బై బై. పోనీ, ఎంత డబ్బు కావాలో చెప్పండి. డబ్బిచ్చి ప్రాణాలు కొనుక్కునే కెరమ నీకుందేమో గాని నాకు లేదు. జీవితంలో క్వాలిటీ మరీ ఎక్కువైతే ఇదిగో ఎలా ఆడవలసి వస్తుంది. ఇలాగే ఏడవలసి వస్తుంది. మిస్టర్, దేవుడికి డాక్టర్ కి కోపం తెప్పించకూడదు. దేవుడు కోపం వస్తే
డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. డాక్టర్ కొంపొస్తే దేవుడి దగ్గర పంపిస్తాడు. మరో 5 నిమిషాల్లో నువ్వు ఏడవబోయే ఏడుపు వింటానికి అదిగో నా రూమ్ లో వెయిట్ చేస్తుంటా. గుడ్ లక్ ఫర్ మీ, బ్యాడ్ లక్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ ఆపేశారు కదా, దాని గురించి మాట్లాడాలి. నాకే సంబంధం? నీకే సంబంధం. 2 నిమిషాలు నాతో మాట్లాడితే 3 నిమిషం పరిగెత్తుకెళ్ళి ఆపరేషన్ చేస్తారు. నేనెందుకు చేస్తాను రాజా? ఆపరేషన్ నేనే చేస్తా, నేనే చేస్తా. అమ్మా, ఈ అవకాశాన్ని నేను వదులుకోను సార్. సారీ సార్, ఈ విషయం తెలియక నేను ఆపరేషన్ చేయనని చెప్పాను సార్. ఏ విషయం? అంత బాబు చెప్పాడులే సార్ నాకు. సార్ సిస్టర్, ఇదిగో నా ఏటీఎం కార్డు తీసుకుని డబ్బులు డ్రా చేయి. కింద బిల్లు మొత్తం కట్టాయి. ఇంజక్షన్ ఖర్చు కూడా వీళ్ళు లీటర్కి వీల్లేదు. వెళ్ళు బాబు, బయలుదేరమంటావా? చచ్చిపోయే వెళ్ళండి సార్. ఏం కాదు నాన్న, షేకేండి నాన్న, షేకేండి నాన్న. అవయవదానం చేశారా సరే, పాపను బతికించుకుంటాను. పాపే నా ప్రాణం. రే, నువ్వేంట్రా అక్కడ? ఏం చెప్పావు వాడికి? ఆపరేషన్ చేయనన్నాడు కదా, ఇప్పుడు చేస్తానంటున్నాడు. ఏం చెప్పావు వాడికి? ఏం చెప్పావు వాడికి? అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు చేయలేకపోయావు, నేను చేస్తానా కదా. ఇప్పుడు ఆపరేషన్ చేయడం ఇంపార్టెంట్, ఎందుకు చేస్తాడు ఇంపార్టెంట్? నిజంగా నాకు అర్థం కావట్లేదు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నీకు నేను నచ్చలేదు. నువ్వు నన్ను చేసుకోవాలనుకుంటే నేను నీకు నచ్చాలి. నీ కూతురు నన్ను చేసుకోవాలనుకుంటే నీకు నచ్చాల్సిన అవసరం లేదు. సరే, ఒక ఆడపిల్ల తండ్రిగా నేను నీకు నచ్చలేదు. ఎందుకంటే నువ్వు చూసినాడు, చదువు ఉంది, ఉద్యోగం ఉంది. నాకు చదువు లేదు, ఉద్యోగం లేదు. కానీ నీ కూతురు కాడంటే ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదు. నేను ఒక 4 రోజులు మీ ఇంట్లో ఉంటేనే భరించలేకపోయావు. నీ కూతురు దానికి ఇష్టం లేని వాడితో జీవితాంతం ఒకే ఇంట్లో ఉండాలి, ఒకే మంచం మీద పడుకోవాలి, కాపురం చేయాలి. అర్థమవుతుందా నీకు? నాకు విషయం చెప్పు. నీలా నీ ఫ్యామిలీని 4 రోజులు పోషించమన్నావు. చివరిలో యాక్సిడెంట్ అయ్యింది, ఆపరేషన్ చేయించాలి, చేయించలేకపోయినా ఓడిపోయిన సంతకం పెట్టమన్నావు, పెట్టేశా. నీ కూతురు నీకు ఇచ్చా, నువ్వేం చేశావు? ఆపరేషన్ చేయించగలిగావా? నువ్వు చేసింది ఏంటి? నేను చేయలేకపోయింది ఏంటి? ఇప్పుడు ఇద్దరం గెలిచినట్ట, ఇద్దరం ఓడిపోయినట్ట. తనకి మన ఇద్దరం కావాలి. నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి, నేను ఇచ్చే ఆనందము కావాలి. తను ఎగరాలనుకుంటోంది, ఎగరడానికి రెక్కల్లా నేనున్నాను. నేను కానీ ఎగిరి ఎగిరి అలిసిపోతే వాలడానికి కాళ్ళలా నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి. అసలు నీతో పాటు మా నాన్న కూడా కావాలి. నన్ను ఉండకపోతే దాన్ని పెళ్లి చేసుకోవడానికి 3 ముళ్ళేసని చెప్పి పట్టదు నాకు. నిన్ను కాదు లేచాక దాన్ని అనాలి. ఛీ, ఇదంతా నీకు ఎంత చెప్పినా అర్థం కాదని తెలుసుకోవడం చెప్తాను. నాకైతే అర్థం కావట్లేదు. ఛీ, ఎంత వసూది ఇస్తే రాజా. కంగ్రాచులేషన్స్, ఆపరేషన్ బాగా జరిగింది. అమ్మాయి సేఫ్, బెస్ట్ ఆఫ్ లక్. మెడికల్ ఆఫీసర్ గారు, మీరు మీ భార్య లోపలికెళ్ళి చూడొచ్చండి.